ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు, ఒకడేమో పేపర్లో రాంచుకుని సైకిల్ కొట్టేశాడు. వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం. ఒకడు సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి, ఆడు పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి, ఆ పేపర్లో ఎంచుకుని వీడు సైకిల్ కొట్టేశాడు. వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయలేని సంబంధం అన్నట్టు వీళ్ళిద్దరు. పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు పేపర్లో రాంచుకుని, సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు. అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం. వీళ్ళిద్దరూ పెద్ద మేధావులాగా వాడు వీడు ఎంటున్నారు వారిని, పోకోడి నా కొడుకులు ఎంటున్నారు గురించి వాడి పేరు తీసే వీడి పేరు తీసే ఇంకా బాగా పెడతా ఏంట్రం మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు. ఎంటున్నారు ఎంట్రుకు అంత ఉండరు. ఎంటున్నారు చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా జనం గుండెల్లో ఉన్నాయి. రామరారు పేరు చెప్పు బతిక నా కొడుకులు రా, మీరు చనిపోయిన 27 ఏళ్ళకి మీరు సస్తే 27 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఎవడు గుర్తు ఉండదు. మీరు అక్కడ కూర్చున్న వాడు వీడు రామరారిని మీరెంత మీ బతుకులెంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలనే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలనే, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలనే మోసం చేసేటువంటి మాయగాడు ఇది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడైతే కనుక 4వ నెల 20వ తారీఖు అయితే ఈ 420 గాడి పుట్టినరోజుకి 420 గాడి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుణ్ణి ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీఆర్ఆర్ పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీఆర్ఆర్ కొడుకుల్ని ఎన్టీఆర్ఆర్ మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని నాపాటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు, ఎన్టీఆర్ఆర్ బాగుండాలనుకునేవాళ్ళు, ఎన్టీఆర్ఆర్ మంచి పొజిషన్లో ఉండాలనుకునేవాళ్ళు, ఎన్టీఆర్ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పు చెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కుతుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకు మానవుడి చేతులకు పోతే అప్పుడు చూసుకున్నాం.